హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శారదా వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళ నేను ఎంతో రుచికరమైన అలాగే ఎంతో ఆరోగ్యకరమైన మీల్ మేకర్ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నానండి మీకు. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి వెయిట్ రిడక్షన్ కూడా మంచి హెల్ప్ చేస్తుంది సోయా. అట్ ద సేమ్ టైం ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళు దయచేసి దీన్ని అవాయిడ్ చేయండి. సో ముందుగా నేను బాండి పెట్టుకున్నాను, అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేస్తున్నాను. రెగ్యులర్గా ఎలా చేస్తానో కరివేపాకు ముక్కలు చేసుకుని వేస్తున్నాను కట్ చేసి, ఎందుకంటే హోల్గా వేసేస్తే తీసి పక్కన పడేస్తారండి తినరు కదా, అందుకని ఇలా మనం చాప్ చేసి వేస్తే కరివేపాకు అందరూ కర్రీతో పాటు తినేస్తారు. సో ఇందులోకి నేను ఒక చిన్న ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. సో ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తాను కదా ఎప్పుడు, అలాగే కొద్దిగా ఉప్పు వేసాను. తొందరగా ఉల్లిపాయలు మగ్గు తినేసాను అన్నమాట. సో ఇది మగ్గిపోయిన తర్వాత మనం దీనిలో ఇక్కడ నేను హాఫ్ కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి, పావు కేజీ టమాటో తీసుకున్నాను. సో ఈ హాఫ్ కప్ని మనం కొద్దిగా వేడి నీళ్ళలో వేసి ఒక 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టి బాగా ఒక 3 టైమ్స్ నీళ్లు మారుస్తూ కడుక్కు పెట్టుకోవాలండి, రెడీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఉల్లిపాయ మగ్గిపోయింది, ఇలా రావాలన్నమాట కలరు కొంచెం ఉల్లిపాయలది. సో ఇక్కడ పావు కేజీ టమాటో కట్ చేసి వేసేస్తాను నేను సన్నగా. మనకి ఇదివరకు రోజులు అయితే టమాటో బాగా త్వరగా మగ్గిపోయేదండి, ఇప్పుడు మాల్స్లో ఉండి ప్రిజర్వ్ చేసి వస్తున్నాయి కదా, మనకి తొందరగా మగ్గట్లేదు. దానికోసమని మనం టమాటోస్ వేసి కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. సో 2 మినిట్స్ అయిపోయింది చూద్దామండి, ఇది కొద్దిగా మగ్గింది ఇప్పుడు. సో టమాటో మగ్గిన తర్వాత మనం ఇందులోనే ఇప్పుడు అల్లం పేస్ట్ అలాగే ఉప్పు అలాగే కర్రీకి సరిపడా మిల్ మేకర్ ముందుగా నానబెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి. బాగా 3 టైమ్స్ కడగాలండి మిల్ మేకర్ మాత్రం మర్చిపోవద్దు. మొన్న చూపించాను నేను ఒక వీడియోలో, నేను నురగ వస్తుందండి మనం మిల్ మేకర్ కడిగితే, ఆ నురగ రాకుండా ఉండేదాకా కడుక్కోవాలన్నమాట, అప్పుడే మంచిది ఇది. సో ఇక్కడ నేను మిల్ మేకర్ వేసేసాను ఫస్ట్. మిల్ మేకర్ వేసి టమాటోతో పాటు కొద్దిగా ఉడకనివ్వాలి. టమాటోతో మళ్ళీ ఇంకో 2 మినిట్స్ ఉడకనివ్వాలండి, 2 మినిట్స్ అయిపోయింది చూద్దాము. సో ఇప్పుడు మీల్ మేకర్ కూడా ఇంకొంచెం సాఫ్ట్గా అవుద్ది ఇప్పుడు. సో ఇందులో నేను అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ 1/2 టీ స్పూన్ అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ అండి 1/2 టీ స్పూన్ అలాగే కొద్దిగా కారం అండి 1 స్పూన్ కారం. నేను ఇందులో పసుపు కూడా వేసాను, నేను షూట్ చేయడం మర్చిపోయా, పసుపు కొద్దిగా వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసేసి మీల్ మేకర్కి టమాటో అన్నీ కలిసి ఇలా బాగా కలుపుకోవాలి. సో చాలా సింపుల్ థింగ్స్ అండి, దీనికి ఏమి ఎక్కువ అవసరం వస్తువులు కూడా మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అక్కర్లేదు. ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చపాతి దోశ ఇడ్లీ దేనిలో కావాలని తినొచ్చండి. ఇప్పుడు కారం వేసి కలిపినాక ఒక 2 నిమిషాలు ఫ్రై కలుపుకొని అట్లాగే ఉడకనిచ్చిన తర్వాత ఈ మీల్ మేకర్ ములిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ మీల్ మేకరు ఈ వాటర్తో పాటు ఉప్పు కారం అలాగే ఆ టమాటో ఫ్లేవర్ని పీల్చుకుంటుంది అనమాట, అప్పుడు మనకు టేస్ట్గా ఉంటుంది మీల్ మేకరు. సో కలిపేసి కొద్దిగా ఇగర్నివ్వాలండి. మీకు ఎక్కువ ఇలా గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు థిక్గా కావాలంటే ఇంకొంచెం మరగనివ్వచ్చు. మగ్గితే తొందరగా వాటర్ కంతా కూడా ఎగిరిపోయేదాకా ఉంచుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇలాగే దించేస్తున్నానండి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను నేను సన్నగా తరుక్కున్నది. అంతేనండి, ఎంత ఈజీ చూసారా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే ఆరోగ్యం అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇదైతే నాకు తెలిసి చపాతి దోశ అలాగే రైస్ అన్నింటిలోకి తినొచ్చండి. సో ఎంతో రుచికరమైన టమాటో మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక మన ఛానల్లో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. అంటిల్ దట్, బై బాయ్.